బ్లాక్ ఫంగస్ వ్యాధి లక్షణాల పట్ల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పెనుగంచిప్రోలు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ నోముల అనిల్ కుమార్ తెలిపారు. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వద్ద ఆయన మ్యాక్స్ 9 న్యూస్తో మాట్లాడుతూ పలు సూచనలు సలహాలు అందించారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్. మీరు ప్రశ్న అడిగి ఉన్నారు, ముఖ్యంగా బ్లాక్ ఫంగస్ అంటే మెడికల్ పరిభాషలో మ్యూకార్ మైకోసిస్ అని చెప్పంటాము. ఇది సాధారణంగా మామూలుగా స్పోర్స్ ద్వారా మనకి మనిషికి మ్యాసల్ ద్వారా కానీ ముక్కు ద్వారా కానీ శ్వాస లంగ్స్ ద్వారా కానీ మనకి వ్యాపిస్తుంది. సాధారణంగా ముక్కు ద్వారా వ్యాపించి సైనస్ల ద్వారా అలాగే ఊపిరితిత్తుల ద్వారా ఈ రెండింటి ద్వారా కూడా కలిపి మెదడుకి మనకి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే కంటికి కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. ప్రధానంగా ఈ వ్యాధి ఎవరికి వస్తుందంటే ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో, తర్వాత క్యాన్సర్ లాంటి జబ్బులు ఉన్నవారికి, ఎక్కువగా స్టెరాయిడ్స్ వాడుతున్న వారికి, కరోనా నుంచి కోలుకున్న తర్వాత మనం హై స్టెరాయిడ్స్, డయాబెటీస్ మెలిటస్, అదర్ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా ఎక్కడ పెరుగుతూ ఉంటుందంటే చిత్తడి నేలల్లో కానీ, అలాగే గాలి ద్వారా, నేల ద్వారా కానీ, గాలి ద్వారా కానీ ఆ స్పోర్స్ మన ముక్కు ద్వారా సైనస్లోకి, అలాగే కంటిలోకి, అక్కడి నుంచి ఆర్బిటాల్ ఏరియాకి, అలాగే రైనో ఆర్బిటో సెరిబ్రల్ ఏరియాలోకి ఈ యొక్క వ్యాధి అనేది వ్యాపిస్తుంది. ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయంటే మెయిన్గా మనకి సైనస్లోకి వ్యాపించినప్పుడు ముక్కు దెబ్బడి వేయటము, బ్లాక్ అవటము, శ్వాసక్రియ ఇబ్బంది పడటము, తర్వాత ముక్కు నుంచి వచ్చే డిశ్చార్జెస్ నల్లగా ఉండటం, బ్లాక్ కలర్లో ఉండటం కానీ, బ్లడి రక్తంతో కూడుకున్నాయి కానీ ఉంటుంది. అలాగే కంటి కనుక వచ్చినట్లయితే కంటిలో ఎర్రబట్టం కానీ, ఎరుపు జీరలు కానీ, అలాగే సివియర్ హెడేక్, ఒక వన్ సైడ్ హెడేక్, ఎక్కువ హెడేక్తో మనకి వస్తుంది. మిగతా కనుక ఇంకా ఎక్కువ సివియర్గా ఉన్నప్పుడు బ్రెయిన్కి కూడా ఇది వెళ్ళి బ్రెయిన్లో కూడా వ్యాపించే అవకాశము చాలా తక్కువగా ఉంటుంది. ముందుగానే మనం తీసుకున్నట్లయితే ఇది బ్రెయిన్కి వెళ్ళి ఇబ్బంది పెట్టే అవకాశం అయితే ఉండదు. తర్వాత దీని నుంచి మనం ఎలా జాగ్రత్త పడాలి, ఒకటి ఎవరైతే ఈ దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళు ఉన్నారో ఎప్పటికప్పుడు కూడా షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాలి, జాగ్రత్తగా అబ్జర్వేషన్లో ఉండాలి. ముక్కు నుంచి కానీ ఎప్పటి నుంచి కూడా ఏదన్నా ఒక డిశ్చార్జ్, బ్లాక్ కలర్ కానీ, రక్తము కానీ, ఎరుపు జీరలు కానీ, ఒక సైడ్ నొప్పి కానీ ఉన్నప్పుడు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ గారిని ఇమ్మీడియట్గా కలిసినట్లయితే మనం ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ట్రీట్మెంట్ కనుక మనం తీసుకున్నట్లయితే దీనివల్ల మనకి ప్రమాదం అనేది ఉండదు. తర్వాత మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కువగా మాస్క్ మనం వాడుతున్నప్పుడు రెగ్యులర్గా మనం ఎవ్రీడే కూడా మాస్క్ని మార్చుకోవాలి. అలాగే లేదా 60 డిగ్రీల సెంటీగ్రేడ్లో మనం మాస్క్ని ఉడకబెట్టి ఏ రోజుకి ఆ రోజు మాస్క్ని మార్చుకుంటా మనం వెళ్ళాలి. అలాగే మనం శానిటైజర్ చేతులకి ఎప్పుడైనా చిత్తడి నేలల్లో కానీ, భూమి మీద కానీ, ఎక్కడైతే మనం పెడతామో చేతుల్ని శుభ్రంగా సబ్బుతో 20 నిమిషాలు కడుక్కోవాలి లేదా శానిటైజర్ వాడాలి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. తర్వాత దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి షుగర్ కానీ, బీపీలు కానీ, క్యాన్సర్ కానీ, స్టెరాయిడ్స్ వాడే వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ డాక్టర్ గారి ఆధ్వర్యంలో, అబ్జర్వేషన్లో మన యొక్క ట్రీట్మెంట్ ఆఫ్ కోర్స్ని కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత ఇంకా ప్రధానంగా ఏంటంటే ఇవన్నీ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కూడా దీనికి ఖరీదుతో కూడుకున్నదైనా కూడా మనకి ఇంట్రావెనస్ ఆంఫోటెక్సిన్ బి కూడా మనకి అవైలబిలిటీలోకి వస్తుంది. సిస్టమిక్ యాంటీఫంగల్ డ్రగ్స్ కూడా అవైలబిలిటీ ఉంది. కాబట్టి ఎవరూ కూడా భయపడవద్దు. మనకి ఈ దీర్ఘకాలిక వ్యాధుల్లో ఉన్న వాళ్ళకి ఇప్పటి వరకు కూడా మనం తీసుకున్నట్లయితే చాలా తక్కువ కేసులు రికార్డ్ అవుతూ ఉన్నాయి. కానీ దీనివల్ల ఏంటంటే ప్రతి చిన్నదాన్ని కూడా మనం భయపడి మనం చేసుకున్నట్లయితే కరోనా జబ్బుతో చనిపోయిన వారి కంటే
భయంతో చనిపోయిన వారే ఎక్కువగా ఉన్నారు అని మీకు తెలియజేసుకుంటూ మీరు ఈ యొక్క జాగ్రత్తలు పాటించాలి. దేనికి భయానికి మించిన జబ్బు లేదు, ధైర్యానికి మించిన మందు లేదు అని మీకు తెలియజేసుకుంటూ ఈ మీ అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు తర్వాత పత్రిక మనకి ఈ యొక్క ఛానల్ విభాగానికి చూసిన మీ అందరి ప్రేక్షకులకు కూడా మా యొక్క వైద్య ఆరోగ్య శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.